परम पवित्रमैनटुवंटि वसंत ऋतुवुलो चैत्र मासंलो श्रीराम नवरात्रुल यॊक्क संदर्भंगा जगद्गुरु श्रृंगेरी जगद्गुरुवुल यॊक्क परिपूर्ण अनुग्रह आशीर्वचनालतो वारि यॊक्क आदेशंतो रामचंद्रमूर्ति यॊक्क धर्म సంబంధమైనటువంటి విషయాలని శ్రీమద్ రామాయణాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ఘట్టాల్ని పరిమితంగా 8 రోజుల పాటు సంభాషించుకోవడం అనేది కార్యక్రమం. దీనికి శ్రీరామ కథాసుధాని ఎందుకన్నామంటే రామచంద్రమూర్తిలో ఉండేటువంటి ధర్మస్థితి ఏదైతే రామచంద్రమూర్తి నమ్మారో ఏదైతే ఆచరించారో విద్యదాచరితి శ్రేష్ఠ అన్నారు. లోకంలో ఎవరైతే మహాత్ములైన వాళ్ళు ఆచరిస్తారో వారి మార్గాన్ని అనుసరించాలి మనం. అట్లా మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రలో ఉండేటువంటి ధర్మ దయా సత్య విషయాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని కొన్ని కథాఘట్టాలని తెలుసుకుంటాం. ఎందుకంటే 8 రోజుల్లో రామాయణం మొత్తం అనుకోలేము. ఈరోజు మన సందర్భంలో నిన్న ముగించిన సందర్భం ఏంటంటే విశ్వామిత్ర యాగ సంరక్షణ. దశరథ మహారాజు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి వివాహ వయస్సు వచ్చిందని గమనించారట. పిల్లల్ని వెనక నుంచి పరిశీలించడం అనేది తల్లిదండ్రులు చేయవలసిన అవసరం. ముందు నుంచి కలగజేసుకోకుండా వెనక నుంచి పరిశీలించాలట. అట్లా పరిశీలించేటువంటి ఉత్తమమైనటువంటి జనకుడు దశరథ మహారాజు తండ్రి. 16 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, కోడళ్ళని తెచ్చుకోవాలి అని నిర్ణయించుకొని ఆలోచిస్తున్న సందర్భంలో అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్యానగరంలో ప్రవేశించారు. వచ్చినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షికి దశరథ మహారాజు యుక్తముగా వేదోక్త మర్యాద ప్రకారం మర్యాదలు చేశారట. ఆ చేసిన తర్వాత, మహాత్మా మీరు రావడం నాకు చాలా ఆనందం, మా జన్మ ధన్యమైందని అనేకంగా మాట్లాడారు. నిన్నటి రోజున చర్చించుకున్నాము ఈ విషయం. మీ రాక వల్ల సంతానం లేని వాడికి సంతానం కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆహారం లేని వాడికి అమృతప్రాయమైన ఆహారం ఎట్లా దొరికితే ఎట్లా ఉంటుందో, అదేవిధంగా గంగానదిలో స్నానం చేయడానికి ఎంత ఆనందం కలుగుతుందో, అటువంటిది మీ యొక్క రాక, మహాత్ముల యొక్క రాక. ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటో సెలవేయండి, మీకు ఏదైనా చేస్తానన్నాడు. ఇక్కడే మన లోకల్లో గమనించాలి, ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించమన్నారు. మనం ఆనందపడిపోయి కొంతమందికి మాటలు ఇచ్చేస్తాం, ఆ మాట నిలబెట్టుకోలేకో నిలబెట్టడానికి కష్టాలు పడో చాలా అవస్థలు పడుతుంటాం. ఇక్కడ దశరథ మహారాజు ఏమన్నాడు, ఏవైనా ఇస్తాను, మీరు అడగడమే తడువాయి అన్నాడు. మీరు ఏది అడిగినప్పటికి కూడా ఋషివాక్కుని నేను వ్యర్థం చెయ్యను. పెద్దలైనటువంటి మీ యొక్క ఆగమనం మామూలుగా జరగదు. ఏవడిగినా ఇస్తాను మహాత్మా కోరమంటే నాకు ఏదేదో ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా నువ్వేమిటేమిటి నాకు ఏమి ఇవ్వగలవు అన్నట్లుగా పరమ విశ్వామిత్ర మహర్షి నవ్వి చిన్నగా అన్నారు. నేను లోక సంరక్షణ కోసం, లోకక్షేమం కోసం ఒక యాగం చేస్తున్నాను. ఆ యాగము 6 రోజుల పాటు జరుగుతుంది. మొత్తము రాకపోకలు కలిస్తే 10 రోజులు, రావడానికి పోవడానికి మధ్యలో యాగము. యాగము అసలు 6 రోజులు. ఈ 6 రోజులు చేయవలసినటువంటి యాగానికి నాకు రక్షణ కావాలి. ఎందుకంటే రాక్షసులు నేను ఎప్పుడు యాగాన్ని ప్రారంభించినప్పటికి కూడా ఆ యాగానికి విఘ్నాలు చేస్తున్నారు. రక్తమాంసాలని వచ్చి యజ్ఞకుండంలో పోస్తున్నారు. దీనివల్ల యజ్ఞవేదికలు నాశనమైపోయి ధర్మభ్రష్టమై ధర్మలోపం జరిగి యజ్ఞం జరగటం లేదు. కనుక నా యజ్ఞం పరిపూర్ణంగా జరగడానికి, లోకక్షేమం జరగడానికి నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నా వెంట ఇచ్చి పంపించు అన్నారు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు, నువ్వు చాలా సమర్థుడివి కదా, బ్రహ్మర్షివి రాజర్షివి, ఎంతో గొప్పవాడివి, ఎంతో ఎన్నో యుద్ధాలు చేసిన వాడి, అస్త్రశస్త్ర విద్యలన్నీ తెలిసిన వాడివి, అనుగ్రహ శాపానుగ్రహ సమర్థుడివి, శాపం ఇవ్వగలవు అనుగ్రహించగలవు. నువ్వేమిటయ్యా అంటే, ఎవరైతే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సంకల్పం చేసి తోరం కట్టుకున్న తర్వాత సంకల్పం చేసి ఏదైతే ఆ కార్యక్రమం చేయాలనుకున్నాడో అతను ఇంద్రియ జయం పొందాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, కార్యక్రమం చేయాలి. కనుక కోపించవలసినటువంటి సందర్భం కాదు. కనుక వాళ్ళు ఎన్నిసార్లు యజ్ఞాన్ని విఘ్నం చేసినా అన్నిసార్లు యజ్ఞాన్ని ఆపేసి మళ్ళీ ఇంకో ముహూర్తం చూసుకుంటున్నాను తప్పించి నేను చేయడం లేదు. ఇట్లా నేను యజ్ఞం చేసే సందర్భంలో నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి మర్యాదా పురుషోత్తముడు ధనుర్విద్యాధారి, చక్కటి యవ్వనంలో ఉన్నటువంటి వాడు, అందగాడు, అటువంటి వాడు రూప సౌందర్య విలాసాలు శౌర్య వీర్య పరాక్రమాలు కలిగినటువంటి రామచంద్రమూర్తిని నా వెంట పంపవయ్యా అంటే గుండెలు బాదుకున్నట్ట. అంతవరకు ఏమడిగినా ఇస్తానన్నటువంటి వ్యక్తి దశరథ మహారాజు అన్నాడు, అయ్యయ్యో లేదు లేదు, నా కుమారుణ్ణి నేను పంపలేను.
నా కుమారుడు నాకు చాలా ఇష్టుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, గుణశ్రేష్ఠుడు, అందుట్లో చిన్నవాడు, 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి చేసుకున్నా తల్లిదండ్రులు జీవించి ఉంటే నా పిల్లవాడేనే అంటారు. ఏమీ తెలియదండి, మా పిల్లవాడికి నేను దగ్గరుండి నడిపించాలంటారు. అట్లాగే దశరథ మహారాజు ఏమంటున్నాడు, నా పిల్లవాడు చిన్నవాడు, ఏం తెలియనివాడు, ఇప్పుడిప్పుడే ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు, ఇంకా బాగా అస్త్రశస్త్ర ప్రయోగం కూడా చేత కాదు, అటువంటి కుమారుణ్ణి నేను పంపలేను, క్షమించండి మహర్షి, నేను పంపలేను. ఒకవేళ నీకు యజ్ఞం నిర్విఘ్నంగా జరగడమే కదా ప్రధానం, నేను గతంలో దేవతలకు కూడా యుద్ధంలో సహాయం చేశాను, నేనే వచ్చి ఆ యుద్ధం రాక్షసుల్ని సంహరించి లేదా రాక్షసుల్ని నిరోధించి అడ్డుకొని నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి చేస్తానన్నాడు అని ఇంతకీ మర్చిపోయాను. ఆ ఇద్దరు రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని విధ్వంసం చేస్తున్నారన్నారు, ఎవరు ఆ ఇద్దరు చెప్పమన్నారు. ఏమీ లేదు, మారీచుడు సుబాహుడు అనేటువంటి వాళ్ళు రావణాసుడికి సంబంధించిన వాళ్ళు జనస్థానంలో ఉన్నారనేటప్పటికీ మళ్ళీ రెండవసారి గుండెలు బాదుకొని అయ్యోయ్యో ఈసారి నేను కూడా రానన్నాడు. మొట్టమొదటేమో నా కుమారుని పంపనన్నాడు, ఇప్పుడు నేను కూడా రాలేను, బతికుంటే బలుసాగు తినొచ్చు, కనుక ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసుల జోలికి నేను పోను, కనుక నన్ను క్షమించవలసింది అన్నారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అన్నారు, రామచంద్ర దశరథ మహారాజా, ఎందుకయ్యా అంత బాధపడతావు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కూడా చూడండి, సత్యపరాక్రమం అనే పదం వచ్చింది. శ్రీమద్ రామాయణంలో ఈ మాట 1000 సార్లు చెప్తారు వాల్మీకి మహర్షి. అహం వేద్మి మహాత్మానం, ఈ మహాత్ముడైనటువంటి రామచంద్రుడి యొక్క దివ్య మహిమ, భుజబల పరాక్రమాలు, అతని యొక్క తేజో విశేషము, వైభవము నాకు తెలుసయ్యా. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, వశిష్ఠోపి మహాతేజ ఏ చేయమే తపస్సిత. నాకు నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమము, గొప్ప శక్తి సామర్థ్యాలన్నీ నాకు తెలుసయ్యా. ఒకవేళ నాకు తెలియడంలో నీకేమైనా సందేహం ఉంటే, చిన్నప్పటి నుంచి నామకరణ మహోత్సవం చేసి, ఉపనయనం చేసి, అక్షరాభ్యాసం చేసి, సర్వ విద్యలు నేర్పించినటువంటి వశిష్ఠ మహర్షి పక్కనే ఉన్నారు కదా నీ కులగురువు, ఆయన అడుగు. అహం వేద్మి, నాకు తెలుసు. ఒకవేళ నాకు తెలియడంలో ప్రాతిపదిక ప్రధానం కాదనుకుంటే, వశిష్ఠోపి మహాతేజ, ఈ వశిష్ఠ మహర్షి ఉన్నారుగా మీ కులగురువు, ఆయన అడుగు రామచంద్రమూర్తి యొక్క భుజబల పరాక్రమాలు ఏమిటో. అంటే ఏమిటి, పరబ్రహ్మ అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క యథార్థమైనటువంటి రామ శ్రీరామతత్వం నాకు తెలుసయ్యా, ఇంకా తెలిసిన వాడు లోకంలో వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన్ని అడగమన్నాడు. ఇట్లా అడగమనేటప్పటికీ, కాదు కాదు నా వల్ల కాదన్నారు. ఇక్కడే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం గమనించాలి. ప్రధానంగా ఈ 8 రోజుల పాటు నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, వాల్మీకి రచనలో ఉండేటువంటి శ్రీరామతత్వం. ఇక్కడ శ్రీమద్ రామాయణాన్ని ఎట్లా రచించారంటే, వాచ్యాతిశాయి వ్యంగ్యంగా రచించారట వాల్మీకి మహర్షి. అంటే బయటికి కనబడేది ఒక రకంగా ఉంటుంది, వ్యంగ్యంగా ఇంకోటి చెప్పబడుతుంది. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటే నాకే తెలుసయ్యా అంటే, పరబ్రహ్మ యొక్క తత్వం తెలుసుకోవడానికి అందరికీ సాధ్యం కాదు. లోకంలో బయటికి అర్థమయ్యే విషయం ఏంటంటే, వాచ్యంగా అర్థమయ్యే, వాచ్యం అంటే డైరెక్ట్గా అర్థమయ్యేది ఏమిటి, రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు, భుజబల పరాక్రమాలు కలవాడు, మంచి తేజస్సు కలవాడు, రూపము యవ్వనంలో ఉన్నాడు, ధనుర్విద్య బాగా తెలిసినవాడు అని ఒకటి. మహాత్మానం అన్నిటి అర్థం ఏంటంటే, అనంతమైనటువంటి మహిమ కలిగినటువంటి, వైకుంఠం నుంచి దుష్టశిక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన రామచంద్రమూర్తి అని చెప్పడం. కనుక అహం వేద్మి మహాత్మానం అంటే ఈ రకంగా అర్థం చేసుకోవాలి. వాచ్యాతిశాయి వ్యంగ్యంగా చెప్పారు, పిచ్చివాడ నువ్వు ఆగినా ఆగేది ఏమీ లేదు, రామచంద్రమూర్తిని నేను తీసుకెళ్ళడం ఖాయమన్నట్టుగా ఉంది విశ్వామిత్రుల వారి మాట. ఇట్లా అనేసి మళ్ళీ ఒక మాట చెప్పారు, ఎందుకయ్యా బాధపడతావు, షడ్రాత్రం హి, ఇంత చేస్తే నేను చేయబోయేటువంటి సంవత్సరం చేసేది కాదు, నువ్వేదో కుమారుడు కలగడానికి 1 సంవత్సరం పాటు అశ్వమేధ యాగం విపుత్రకామేష్టి చేసావు, అంత సమయం లేదయ్యా. షడ్రాత్రం హి, 6 రోజులు మాత్రమే జరిగేటువంటి యజ్ఞం, ఈ 6 రోజుల యజ్ఞానికి నువ్వు ఓర్చుకోకపోతే ఎట్లా, ధర్మ సంస్థాపన కోసం రామచంద్రమూర్తి తీసుకెళ్తా అని అనేక విషయాలు చెబితే, నేను నా కుమారుణ్ణి పంపలేను, నేను పంపలేను, నేను పంపలేను అనేటువంటి మాటని 1-2 సార్లు ఆ రామచంద్రమూర్తి యొక్క విశేషాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అనేక విషయాలు 1-2 సార్లు చెప్పేటప్పటికీ చివరికి రామచంద్రమూర్తి విషయంలో దశరథ మహారాజు పడుతున్నటువంటి భయాన్నంతా గమనించి చివరికి, ఎప్పుడైనా అవసరం వస్తే ఏం చేస్తాం, గురువులు వేప చూస్తాం, మనకేదైనా సందిగ్ధ పరిస్థితి వస్తే ఏం చేస్తాం మనం, గురువులు వేప చూస్తాం. అట్లాగే దశరథ మహారాజు దీనంగా వశిష్ఠ మహర్షి వేప చూశాడు. వశిష్ఠ మహర్షి వేప దీనంగా చూస్తే ఆ వశిష్ఠ మహర్షి వెంటనే అన్నట్ట, కానివయ్యా అని సైగ చేశాట, ఏం నష్టం లేదు, నువ్వు పంపవలసిందే అన్నట్ట. ఇక్కడ ఈ విశ్వామిత్ర మహర్షి ఒక మాట అంటున్నాడు, శ్రేయస్యాస్యాం ప్రదాస్యామి, నీ కుమారుణ్ణి నా వెంట పంపిస్తే అనేకమైన శ్రేయస్సులు ఇస్తానయ్యా అన్నాడు. ఈ విషయాన్ని పట్టుకున్నాడు వశిష్ఠ మహర్షి.
అంటే నీ కుమారుని నా యజ్ఞానికి రక్షణ కోసం పంపుతున్నానని బయటకు అనిపిస్తున్నావు, నీకేదో యాచకుడిగా వచ్చినట్టుగా కనబడుతున్నాను, కానీ నా వెంట కనుక రామచంద్రమూర్తిని పంపిస్తే ఆయనకు అనేకమైన శ్రేయస్సులు ఇస్తానన్నాడు, శ్రేయస్సును కల్పిస్తానన్నాడు. అంటే లోకకంటకులైనటువంటి రాక్షసుల్ని సంహరించడమే కాకుండా ప్రపంచాన్ని పరిచయం చేస్తానన్నట్టు పరిచయం చేశాడు. సాధారణంగా మనం చదువుకునేటువంటి రోజుల్లో పిల్లలు చదువు మీదే దృష్టి పెడతారు, లోక వ్యవహారం ఉండదు. అందుకనే మన వాళ్ళు కోర్సుల్లో ఏం చేస్తారు, అప్రెంటీస్ అని మొదలు పెడతారు. అంటే ఏమిటి, చదువుకున్న తర్వాత వెంటనే ప్రాక్టికల్స్ మొదలు పెడతారు, చూసారా? అట్లాగే రామచంద్రమూర్తి ఏ ధనుర్విద్యనైతే, ఏ వేదాలనైతే, ఏ శాస్త్రాలనైతే నేర్చుకున్నారో దాన్ని లోకం మీద ప్రయోగించవలసిన అవసరం ఉంది. అంటే ఎంతసేపటికి పుస్తక నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జ్ ఎప్పుడు పనికిరాదు, ప్రాక్టికల్గా కూడా ఉండాలి కదా. వశిష్ఠ మహర్షి దగ్గర ఏ ధనుర్విద్యనైతే నేర్చుకున్నాడో అది ప్రదర్శించాలి లోకంలో, రామచంద్రమూర్తి అనేవాడు ప్రకటన కావాలి. శ్రేయస్యాస్యం అంటే ఏమిటి, రామచంద్రమూర్తికి అనంతమైనటువంటి శ్రేయస్సులు ఇస్తాను, శ్రేయస్సును కలిగిస్తానన్నాను. ఈ శ్రేయస్సుల్లో ఒకనొక అర్థం ఏంటంటే రామచంద్రమూర్తికి సీతాదేవితో కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తానయ్యా అని. అంటే రామచంద్రమూర్తి లోకంలో పరిచయం కావాలి అంటే శక్తి సహితంగా ఉండాలి రామచంద్రమూర్తి. సీతాదేవి పక్కనుంటేనే రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి గౌరవం వస్తుందన్నారు. అందుకనే రామదాస స్వామి ఏమన్నారు, నీ గొప్పతనం ఏముందయ్యా, సీతాదేవిని చేపట్టడం వల్ల కదా నువ్వు గొప్పవాడు అయ్యావు అని. సీతాదేవి కోసమే కదా సీతాయా చరితం మహతు. వాల్మీకి రామాయణాన్ని రచించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, కేవలం దశరథ రావణాసురుడిని సంహరించడానికే కాకుండా సీతాయా చరితం మహతు, రామాయణాన్ని ఎందుకు రాచావయ్యా అంటే సీతాదేవి యొక్క చరిత్రని చెప్పడానికి. కనుక దీన్ని సీతాయణం అని కూడా ఒక ఆయన రచించాడు, రామాయణాన్ని సీతాయణం అని రాశాడు. మీరందరూ రామాయణం రామాయణం అంటున్నారు, నిజానికి ఇది జరిగిందంతా సీతాయణమయ్యా, సీతాదేవే ప్రధాన భూమిక. ఆలోచించండి, అయోధ్యా నగరంలోనే రామచంద్రమూర్తి ఉండిపోయి ఆ సీతాదేవితో కాపురం చేస్తుంటే లోకల్లో రామచంద్రమూర్తిని ఎవరు చెప్పుకునేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. రామచంద్రమూర్తిని అరివీర భయంకరుడని, మర్యాద పురుషోత్తముడని, వీరరాఘవుడని అనేకమైనటువంటి పేర్లు తెప్పించినటువంటి అమ్మ గొప్పతనం. కనుక సీతాదేవి వివాహం జరిగితేనే రామచంద్రమూర్తి కీర్తి వస్తుంది. కనుక శ్రేయస్యాస్యై అనేకమైనటువంటి శ్రేయస్సులు కలిగిస్తానంటే ఉత్తరోత్తర రామచంద్రమూర్తికి లోకంలో పరిచయం చేస్తానని చెప్పడానికి కూడా విశ్వామిత్ర మహర్షి అన్నారట. ఈ విధంగా అనేటప్పటికీ ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి ఈ విధంగా, ఇంతకుముందు ఏమైంది, విశ్వామిత్ర మహర్షి కోపం వచ్చిందట, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా మంకు పట్టుబడుతున్నావు, భయపడుతున్నావు, సరే ఒకవేళ నీ కుమారుణ్ణే పంపడం నీకు ఇష్టం లేకపోతే యదీతంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం. అయ్యా నువ్వు ఒకవేళ పంపకూడదు అనేటువంటి మొండి పట్టుదలతో నీ మాట మీదే నువ్వు మూర్ఖంగా ఉన్నట్లయితే క్షేమంగా ఉండు, నేను వచ్చిన దారిని వెళ్ళిపోతాను, ఏ దారిన వచ్చానో ఆ దారిన వెళ్ళిపోతానయ్యా. మిథ్యాప్రతిజ్ఞా కాకుత్సహ సుఖీభవ సభాందవ, నువ్వు కుటుంబంతో సహా నీ వంశంతో సహా ఏ మర్యాద అయితే నీ కుల మర్యాద ఉందో ఆ కుల మర్యాదనంతా మంటగలిపి నువ్వు ఉండు. అంటే ఇక్ష్వాకు వంశంలో ఆడి తప్పడం అనేది లేదు, నువ్వు ఇంతకుముందు ఏమన్నావు నేను అడగకుండానే నువ్వు ఏవడిగినా ఇస్తానన్నావు. అటువంటిది ఏదైనా అడిగితే ఇస్తానని ఏమి అడగకుండా కేవలం నీ కుమారుని వెంట 6 రోజులు పంపించవయ్యా అంటే దీనికే నువ్వు వెనకాడావే. మిథ్యా ప్రతిజ్ఞా కాకుత్సహ, కాకుత్స వంశంలో జన్మించినటువంటి ఓ దశరథ మహారాజా మిథ్యా ప్రతిజ్ఞుడివై, ఆడిన మాట తప్పిన వాడివై ఉండు, ఇట్లాగే ఉండు. సుఖీ భవ సబాంధవ, నువ్వు చల్లగా ఉండవయ్యా, నేను వచ్చిన దారిని వెళ్తాను అని. ఈ మాట అనేటప్పటికీ వశిష్ఠ మహర్షి కొంచెం జాగ్రత్త పడాలని చెప్పి పంపించవయ్యా అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తిని ఒక్కండే పంపడానికి భయం వేసి, చూడండి ఎట్లా ఉంటుందో తండ్రి అనేటువంటి వాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో. అంత పెద్ద రామచంద్రమూర్తికి తోడుగా ఎవరిని పంపించారు, మనం కూడా పంపిస్తుంటాం చీకట్లో పిల్లలతో ఏదైనా పంపిస్తుంటే తమ్ముడిని వెంట తీసుకెళ్ళరా అంటారు. అన్నగారు తమ్ముడిని కాపాడాలి కదా, తమ్ముడు అన్నను కాపాడడం ఏంటంటే అదొక తోడు ఇవ్వడం అనేది. వెంటనే దశరథ మహారాజు అన్నట్ట లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తిని కూడా పిలిపించమని పంపించాట. నిజానికి అడిగింది ఏమిటి, రామచంద్రమూర్తిని పంపమని, కానీ లక్ష్మణస్వామితో సహా పంపించారు అన్నారు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పారట, ఈ రోజు నుంచి విశ్వామిత్ర మహర్షి ఏం చెప్తే అది చేయమన్నారు. ఇది చెప్పాలి అంటే మనం స్కూళ్ళల్లో వేసేటప్పుడు కూడా పిల్లలకి ఇదే చెప్పాలి. అంతేగాని టీచర్ కొట్టిందని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితి రాకూడదు. దశరథ మహారాజు పంపించేటప్పుడు విశ్వామిత్రుడు వెంట పంపేటప్పుడు ఏం చెప్పాడు రామచంద్రమూర్తికి, ఇన్నాళ్ళు తండ్రి మాట విన్నావు, ఇప్పుడు నీ గురువు మాట వినవలసిన అవసరం వచ్చింది. పితృదేవోభవ ఆచార్య దేవోభవ, అది పరంపర, వేదంలో చెప్పిన మాట ఆచార్య దేవోభవ అనేటువంటి మాట విశ్వామిత్ర మహర్షి వెంట పంపిస్తూ చెప్పారట. ఈ రకంగా బయలుదేరారు అన్నారు.